హాయ్ హలో, ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి గురించి చెప్పాలి అంటే తెలంగాణ మినీ ఒలింపిక్స్ అనే ఒక ఈవెంట్ ద్వారా ఎంతో మంది లైఫ్ ని మార్చేయబోతున్నాం రాజేశ్వరరావు గారు. హాయ్ రాజేశ్వర. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. చెప్పండి, ఈ తెలంగాణ మినీ ఒలింపిక్స్ ఐడియా ఎలా వచ్చింది మీకు అసలు? ఫస్ట్ మా ఐడియా కోసం చెప్పాలంటే అది చాలా పెద్ద సిచ్యువేషన్ అండి. ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయింది యాక్చువల్లీ. అది అదేంటంటే, మనకి ఇప్పుడు మా బ్రదర్ ఉంటారు రామాయణపేటలో, బ్రదర్ వాళ్ళ కజిన్, ఈజ్ అ వెరీ గుడ్ వాలీబాల్ ప్లేయర్. స్టేట్ లెవెల్ వాళ్ళు కూడా వెళ్ళాడు. దానిలో కూడా ఎన్నో ప్రతి ఒక్క గేమ్లో విజయాలు సాధించాడు. అతను ఒలింపిక్స్కి ఎంటర్ అవుదాం అనుకున్నప్పుడు ఎన్నో అడ్డంకులు. ఎట్లా అంటే, ఒక స్టెప్ వేయాలంటే 1 లక్ష రూపాయలు పెట్టాలి, ఇంకో స్టెప్ వేయాలంటే ఇంకొక 5 లక్షలు పెట్టాలి. ఇట్లా ప్రతిదానికి డబ్బుతో కూడింది కాబట్టి ఒక పేద ప్లేయర్కి అవకాశం లేదు. అప్పుడు ఆ సిచ్యువేషన్ని చూసి నేను అనుకున్నా, వీళ్ళకి ఏదో ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి కంపల్సరీ, వీళ్ళకి ఏదో ఒకటి చేయాలన్న ఒక ఉద్దేశంతో మనం తెలంగాణ మినీ ఒలింపిక్స్ స్టార్ట్ చేసాం. తెలంగాణ మినీ ఒలింపిక్స్ అనేది చాలా పెద్ద ఈవెంట్, డెఫినెట్లీ ఒకరైతే చేయలేరు. మీకు ఎలాంటి హెల్ప్ వచ్చింది బయట నుంచి కానీ, ఫ్యామిలీ ఫ్రెండ్స్? బయట నుంచి అంటే మనం ఎవరు హెల్ప్ తీసుకోలేదు ఇంతవరకు. మా ఫ్యామిలీ తరఫున అంటే మా రాజకీయ గురువు అనుకోవచ్చు, లేకపోతే నా రోల్ మోడల్ అనుకోవచ్చు, మా షెంబీపూర్ రాజన్న ఒక సహకారంతోనే ఇదంతా మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ థింగ్ వచ్చేసి వాళ్ళ బ్రదర్ నాకు ఎటువంటి దానికైనా, కృష్ణన్న మనకి దేనికైనా హెల్ప్ చేస్తుంటారు, షెంబీపూర్ కృష్ణ అని, ఆ అన్న హెల్ప్తో, ఇద్దరు హెల్ప్తోనే మనం ఈ ఈవెంట్ స్టార్ట్ చేసాం. మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు అందరూ పాజిటివ్గానే రియాక్ట్ అయ్యారా, లేకపోతే ఎవరన్నా వర్కౌట్ అవ్వదేమో అన్నట్టు నెగిటివ్గా రియాక్ట్ అయ్యారు? పాజిటివ్ థింక్ వస్తే నేను ఎప్పుడు పాజిటివ్గానే వెళ్తాను, ఎట్లాంటిదైనా సరే, ఎట్లాంటి సిచ్యువేషన్ వచ్చినా కానీ మనం పాజిటివ్గానే వెళ్తాం. మనకు శ్రీకృష్ణుడు ఒకటి చెప్తాడు, సర్వస్వ సాహం వృద్ధి సన్నివిష్టు. ప్రతి ఒక్కరి హృదయంలో భగవంతుడు ఉంటాడు. ప్రతి ఒక్కరి హృదయంలో భగవంతుడు ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి అట్లా అనుకుంటాడు, ఎదుటి వ్యక్తి అట్లా అనుకుంటాడు అనే ఉద్దేశం మనకేముండదు. కాబట్టి నేను ఏదైనా పాజిటివ్గానే వెళ్ళి ఫస్ట్ నేను ఏం చేశానంటే, నల్గొండ టీం ఓనర్ ఉంటారు కదా మన కాశం సత్యనారాయణ, ఆయన వెళ్ళి కలిశాను. అన్న ఇట్లా మనం ఈవెంట్ చేస్తున్నాం తెలంగాణ మినీ ఒలింపిక్స్, దీనికి మనకి మీరు నల్గొండ నుంచి మీరు కంపల్సరీ తీసుకోవాలంటే, అన్నయ్య ఒక మాట అన్నాడు, రాజేష్ నువ్వు 1 ఇయర్ నుంచి నా ఎంబడి ఉంటున్నావు, 1 1.5 ఇయర్ నుంచి నా ప్రతీది చెప్తావు, ఈవెంట్ది నాకు ముందు చెప్తే మనం కలిసి చేసుకునే వాళ్ళం కదా, నిన్నో ఈవెంట్స్ చేస్తాను అన్నట్టు అంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ వ్యక్తి ఎవరైతే కలిశానో అక్కడే, అక్కడ నుంచి మళ్ళీ నేను వేరే టీమ్స్ ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ వండర్ఫుల్ ఐడియా, ఈ దీనికి ఏదైనా కానీ మీరు ఇంకా కంపల్సరీ మా సహకారం ఉంటుంది అన్నట్టు మనకు రెస్పాన్స్ వచ్చాయి చాలామంది దగ్గర నుంచి. మీ పార్ట్నర్స్ గురించి చెప్పండి. మా పార్ట్నర్స్ వచ్చేసి నేను ఇంకా మా ఫ్రెండ్ భరత్ ఉంటారు, ఇంకొక అతను వచ్చేసి శ్రీకాంత్ అని, ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, అతను ఈజ్ ద వర్కింగ్ పార్ట్నర్ అనమాట, ముగ్గురం కలిసి చేస్తున్నాం. చెప్పండి, మినీ ఒలింపిక్స్లో ఏమేమి గేమ్స్ ఉన్నాయి? మన గేమ్స్ వచ్చేసి మనం ఓన్లీ ఇయర్ అయితే ఒక 6 గేమ్స్ పెడదాం అనుకుంటున్నాం. ఏంటంటే రన్నింగ్, రెజ్లింగ్, బాక్సింగ్, హ్యాండ్బాల్, వాలీబాల్, బ్యాడ్మింటన్, ఈ 6 గేమ్స్ పెడదాం అనుకుంటున్నాం. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వచ్చేసి మనకు మొత్తం ఒలింపిక్స్లో 50 అబౌ గేమ్స్ ఉన్నాయి. దానిలో మినిమం టు మినిమం ఒక 20 గేమ్స్ కానీ 15 గేమ్స్ కానీ పెడదామన్న ఒక ఆలోచన ఉంది. టీమ్స్ కూడా చెప్పండి, ఎన్ని టీమ్స్ ఉన్నాయి ప్రెసెంట్? మనం ప్రెసెంట్ అయితే వచ్చేసి మన ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ త్రూ 9 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి ఓల్డ్, ఆ 9 డిస్ట్రిక్ట్ టీమ్స్ పెట్టాము. హైదరాబాద్ వచ్చేసి 3 టీమ్స్ చేసాము, మొత్తం 12 టీమ్స్ చేసామండి. ఇంకేంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి తెలంగాణ మినీ ఒలింపిక్స్ అయిపోయిన తర్వాత? నాది ఒకటే ఉద్దేశం అండి, తెలంగాణ ఒలింపిక్స్ ఏంటంటే ఒక ప్రజలకు ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి, ఒక ప్లేయర్స్కి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. దానికోసం మనం ఎవ్రీ ఇయర్ ఈవెంట్ చేద్దాం అనుకుంటున్నామండి. ఈ తెలంగాణ మినీ ఒలింపిక్సే నా ఏం మొత్తం ఒక సక్సీడ్ అయ్యే వరకు మనం తెలంగాణ మినీ ఒలింపిక్సే చేద్దాం అనుకుంటున్నాం. ఆండాలో కూడా ఏమైనా ప్లాన్ ఉందా చేసే? నెక్స్ట్ మనకు అదే ఉందండి, యాక్చువల్లీ మన ఇది అయిపోయిన తర్వాత అమరావతి మినీ ఒలింపిక్స్ అని ఒకటి ఐడియా ఉంది, అది చేద్దాం అనుకుంటున్నాం. ప్రాసెస్ ఏం లేదండి, మనం వచ్చే సెలక్షన్ కమిటీ ఇప్పుడు మే తర్వాత, మే 15 తర్వాత వేస్తాము మన ఫస్ట్ లాంచింగ్ సెరమనీ అయిపోయిన తర్వాత. అదేంటంటే మనకి విలేజ్ వైజ్ మనము డిస్ట్రిక్ట్ వైజ్ సెలెక్షన్ జరుగుతాయి, అన్ని ఫ్రాంచైజ్ అన్ని వెళ్ళిపోయిన తర్వాత డిస్ట్రిక్ట్ వైజ్ సెలెక్షన్ జరుగుతాయి. దాంట్లో ఏంటంటే ఫస్ట్ థింగ్ మనము సెలెక్షన్ చేసి ఒక 2-3 డేస్ ముందు ప్రెస్ మీట్ ఇస్తాం ఎవ్రీ డిస్ట్రిక్ట్, డిస్ట్రిక్ట్ లోకల్ ఛానల్లో కానీ డిస్ట్రిక్ట్ దగ్గర మొత్తం ప్రెస్కి మొత్తం ఇచ్చేస్తాం. దాని తర్వాత మనకు వచ్చేసి ఆ సెలెక్షన్స్ అప్పుడు మనం విలేజెస్ వైజ్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ అందరికీ ఒకటే ప్లాట్ఫామ్ లెక్క తీసుకొని మనం సెలెక్షన్ అనేది చేస్తాం. మీరు మా ఆడియన్స్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? 1 థింగ్ అండి, సెలెక్షన్స్ అప్పుడు ప్రతి ఒక్కరు పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను. అదేంటంటే మనకి ఇప్పుడు మనకి వచ్చిన అవకాశం ఇచ్చిపెట్టుకోదు, మన
గ్రామీణ ప్రాంతాలు వాళ్ళ కోసమే మనం ఇదంతా చేస్తున్నాం. దాని లోపల ఉన్న టాలెంట్, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న టాలెంట్ని బయటికి తీద్దామన్న ఒక ఉద్దేశంతో ఇది కండక్ట్ చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్క ప్లేయరు దీనిలో సెలెక్షన్స్ దగ్గరకు వచ్చి పాల్గొనాలని కోరుకుంటున్నాం. ఇది అండి రాజేష్ గారితో ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ యూ ఆల్సో అండి. థ్యాంక్ యూ సో మచ్.